హాయ్ ఫ్రెండ్స్, మన సమాజంలో నాతో సహా చే పుట్టిన పిల్లడితో సహా పోయే ముసలివతంతో సహా ఎవరెవరు ఏ ఏ టైంకి ఎంత నిద్రపోవాలి ఏంటి అనేది వాళ్ళకి తెలుసా అంటే నాకు తెలిసి 99.999% తెలియదు. 0.0001% తెలిసినా వాళ్ళు ఫాలో కాలేరు. ఎందుకు ఏంటి అంటే మన సమాజంలో ఉండేటువంటి పనులు అలాంటివి, మన చుట్టూ ఉంటున్న మనుషులు అలాంటి వాళ్ళు, రాత్రిపూట మనకు వచ్చే ఆలోచనలు అలాంటివి, కళలు అలాంటివి, అబ్బో చెప్పుకుంటే బోర్డన్ని. ఇటువంటి టైంలో నేను మీ ముందుకు మరలా అదే తీసుకొచ్చా. అదేంటంటే ఏ వయసు వాళ్ళు పుట్టిన బిడ్డ నుంచి 100 సంవత్సరాల వారి వరకు ఏ వయసులో వాళ్ళు ఎంత సమయం నిద్రపోవాలి అని. అట్లీస్ట్ ఇది చెప్తున్నప్పుడు నాకు నేను రియలైజ్ అవుతా, ఇది చూస్తున్నప్పుడు మీకు మీరు రియలైజ్ అవుతారు. అట్లీస్ట్ ఆ తర్వాత అయినా సరే నిద్రపోవాల్సినంత సమయం కనుక నిద్రపోతే పగటి పూట కావచ్చు, రాత్రి పూట కావచ్చు, మనం చేసే పనుల్లో బెస్ట్ అనేది ఇవ్వగలుగుతాం. అండ్ ఈ నిద్ర అనేది ఏదైతే చెప్తానో ఇది పగల కన్నా రాత్రి అయితేనే చాలా చాలా మంచిది. ఇక అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 3 నెలల వయసు ఉన్నటువంటి బిడ్డ వరకు రోజులో 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. నెక్స్ట్ 4 నెలల బిడ్డ నుంచి 11 నెలల బిడ్డ వరకు రోజులో 12 నుంచి 15 గంటలు నిద్రపోవాలి. నెక్స్ట్ 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళు రోజులో 11 గంటల నుంచి 14 గంటలు నిద్రపోవాలి. నెక్స్ట్ 3 సంవత్సరాల వయసున్న వారి నుంచి 5 సంవత్సరాల వయసున్న వారి వరకు రోజులో 10 గంటల నుంచి 13 గంటలు నిద్రపోవాలి. నెక్స్ట్ 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వయసు ఉన్నవారు రోజులో 9 గంటల నుంచి 11 గంటల సమయం నిద్రపోవాలి. నెక్స్ట్ 14 నుంచి 17 సంవత్సరాల వయసున్న వాళ్ళు రోజులో 8 గంటల నుంచి 10 గంటల సమయం నిద్రపోవాలి. నెక్స్ట్ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసున్న వాళ్ళు రోజులు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. నెక్స్ట్ 26 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వయసున్న వారు రోజులో 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. ఆఫ్ కోర్స్ 18 సంవత్సరాల వయసు నుంచి 64 సంవత్సరాల వయసున్న వారు రోజులు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి అన్న విలువ మనం కన్సిడర్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ 65 సంవత్సరాల పైబడి వయసున్నవారు రోజులు 7 నుంచి 8 గంటలు నిద్రపోతే చాలు. సో 1కి 2 సార్లు వినండి, క్లారిటీగా మీకు అర్థమైతే రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఎందుకు ఇచ్చానంటే మనలో ఈ టేబుల్ వైస్ నాకు తెలిసి నిద్రపోతున్న వాళ్ళు ఎవరు లేరు నాతో సహా. నేను పెద్ద తోపుగా తురుము కాదు, అయినా సరే నాతో సహా ఎందుకు చెప్తున్నాను, చెప్తుంది నేను కదా, చెప్తున్న నేనే ఫాలో అవటంలా. కానీ ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం అయినా సరే అట్లీస్ట్ ఫాలో అని చెప్పేసి నాకు నేను చెప్పుకుంటూ మీ కూడా ఇదంతా చెప్తా ఉన్నా. పిల్లలు చూసుకుంటే పాపం గంటల తరబడి చదువులు చదువులు చదువులు. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక స్మార్ట్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు ఇవి. ఇప్పుడు నేను చెప్పిన వేళ కనుక నిద్రపోతే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కావచ్చు, డే టైం వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్ సూపర్ ఉంటాయి, ఆల్మోస్ట్ 90 శాతం రోగాలను దూరం పెట్టవచ్చు ఈ వేళ కనుక నిద్రపోతే. దాని గురించి అంతా చెప్పం. మన ఆరోగ్యం మన చేతుల్లో పెద్దలు చెప్తూ ఉంటారే, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే గతంలో టైం టు టైం పడుకునేది. ఇప్పటికీ చాలా పల్లెటూరులో మీరు గమనించండి, ఈ స్మార్ట్ ఫోన్లు తర్వాత టీవీలు ఇంత హడావుడు ఉన్నా సరే చాలా ఊళ్ళల్లో 6 నుంచి 8 మధ్య వాళ్ళు నిద్రపోతారండి. ఉదయాన్నే 4 నుంచి 6 మధ్య లేచిపోతారు వాళ్ళు చక్కగా పనులు అవి. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ప్రకాశం జిల్లాలో నీవన్నీ గమనించున్నా. ఇదేంట్రా బాబు మా ఊర్లో చూస్తేనేమో 6 నుంచి 7 మధ్య అంటే సరదాగా అప్పుడు అందరు బయటకు వచ్చే సమయం, ఇక్కడ వీలేంటరైనా 6 నుంచి 7 మధ్య అంటే అందరు ఎలాగ చేరుకుని మొత్తం అక్కడ తలుపులు వేయటం లేదంటే రోడ్డు మీద మంచాలు వేసేసి కబుర్లు చెప్పుకొని నిద్రపోతాం, ఇవన్నీ చేస్తూ ఉంటారు ఏంటర్ బాబు అని అనుకునేవాడిని చిన్నప్పుడు. కానీ వన్స్ పెద్ద అయ్యేటప్పుడు నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే చదువుతూ ఉంటే అప్పుడు నాకు అనిపించింది నిజమే, పూర్వకాలం నుంచి మన వాళ్ళు ఫాలో అవుతున్న సిస్టమ్ ఏదైతే కరెక్ట్ సిస్టమ్, ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ అది అని చెప్పి సిస్టమ్ అంతా ఖరాబ్ చేసి పెట్టాం, దానివల్ల మన హెల్త్ అంతా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు నేను రియలైజ్ అవుతూ ఉన్నాను. సరే ఇంక ఇప్పుడున్న టెక్నాలజీ నుంచి బయటపడలేము, బట్ టెక్నాలజీలో ఉన్నా సరే అప్డేట్స్ అని కరెక్ట్గా తెలుసుకొని హెల్త్ని కాపాడుకోవటం కోసం మనం చేయదగింది ఏమైనా ఉంది అంటే ఇదిగో అట్లీస్ట్ ఎన్ని వయసు ఎంత వయసు ఉన్న వాళ్ళు ఎన్ని గంటలు నిద్రపోవాలి ఏంటని తెలుసుకుంటే ఆ వేళ అట్లీస్ట్ ఇక్కడి నుంచి ట్రై చేస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాము, మన జీవితాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకునే వాళ్ళము అవుతాము. నేను మరలా చెప్తున్నా, నా కోసం ఇదంతా ఇచ్చు మీ అందరికి కూడా ఈజీగా హెల్ప్ అవుతుంది అన్న వేళని ఈ వీడియో ఇవ్వటం.